వెల్కమ్ టు బ్యూటీ సిక్స్. కాకరకాయ కాయల కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. కాకరకాయలు పైన పొట్టు తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, తగినంత నెయ్యి. ఈ నెయ్యిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న కాకరకాయ ముక్కలకు మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఘాటులోనే మనం ఈ నెయ్యి మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లో ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక ఆవాలు జీలకర్ర వేసి మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి. 10 మినిట్స్ వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఒకవైపు మాత్రమే కాలుతాయి కదా. ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు మనం కరివేపాకు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. దీనిలో పసుపు, కారం, ఉప్పు ఇందాక మనం వేసిన దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. చూశారు కదా, కాకరకాయ ఫ్రై